తెలంగాణలో ఎన్నికల హడావిడి ముగియటంతో పాలనపై సీఎం రేవంత్ దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలను చేపట్టారు. ఇప్పటికే పలు శాఖలకు కొత్త చీఫ్ సెక్రటరీలను నియమించారు. తాజాగా రాష్ట్రానికి కొత్త డీజీపీని నియమించేందుకు రెడీ అయినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ వరకు తెలంగాణ డీజీపీగా అంజనీ కుమార్ ఉండగా, క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయన స్థానంలో రవి గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీగా నియమించింది. ప్రస్తుతం రవి గుప్తానే రాష్ట్ర డీజీపీగా కొనసాగుతూ ఉండగా, ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ ను డీజీపీగా నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. ఇప్పటికే సీఎం రేవంత్ నిర్ణయం తీసుకోగా నేడు అధికారికంగా ఉత్తర్వులు వెలువడే ఛాన్స్ ఉంది. డీజీపీతో పాటు పలువురు సీనియర్ ఐపీఎస్లకు కూడా నేడు స్థాన చలనం ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక జితేందర్ ఐపీఎస్ విషయానికి వస్తే, ఆయన స్వస్థలం పంజాబ్లోని జలంధర్. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్ 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. శిక్షణ తర్వాత ఏపీ క్యాడర్ కు ఎంపికైన జితేందర్ మొదటి పోస్టింగ్ లో నిర్మల్ ఏఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. అనంతరం నక్సల్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్ తో పాటు గుంటూరు జిల్లాల ఎస్పీగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. అనంతరం డెప్యుటేషన్ పై ఢిల్లీ సిబిఐలో 2004-06 వరకు గ్రే హౌన్స్ లో విధులు నిర్వహించారు. ఆ తర్వాత డీజీపీగా ప్రమోషన్ పొంది విశాఖపట్నం రేంజ్ డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. అప్పాలో కొంతకాలం పనిచేసిన జితేందర్ తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా కొనసాగారు. ఏపీసీఐడి ఎంక్వైరీ కమిషన్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత హైదరాబాద్ నగర కమిషనరేట్ లో ట్రాఫిక్ అదనపు కమిషనర్ గాను విధులు నిర్వర్తించారు. తెలంగాణ శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్ల శాఖ డీజీగాను పనిచేశారు. ప్రస్తుతం ఆయన డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గాను జితేందర్ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2025 సెప్టెంబర్ లో జితేందర్ పదవీ విరమణ ఉండగా, ఇప్పుడు డీజీపీగా నియమితులైతే 14 నెలల పాటు కొనసాగే ఛాన్స్ ఉంటుంది.